మారుతున్న కాలానికి అనుగుణంగా సోషల్ మీడియా ప్రజలను ప్రభావితం చేస్తుందని రచయిత్రి గాయత్రి అన్నారు. తూర్పుగోదావరి జిల్లా గోకవరంలో మీడియాతో మాట్లాడుతూ స్వచ్ఛంద సేవా సంస్థలు చేస్తున్న కార్యక్రమాలు అధిక శాతం సోషల్ మీడియాలో రావడంతో ప్రజలకు సులభతరంగా సమాచారం, సలహాలు, సూచనలు ఇవ్వడానికి సోషల్ మీడియా దోహదపడుతుందని ఆమె వెల్లడించారు. నమస్తే అండి, నా పేరు డాక్టర్ గాయత్రి శ్రీధర్ అండి. నేను గోకవరం నుంచి మాట్లాడుతున్నాను. బేసికల్గా నేను ఒక రీసెర్చర్ని, తర్వాత ఆధార్ని అండి, అంటే రీసెర్చ్ ఆర్టికల్స్ రాసి దాన్ని పబ్లిష్ చేసి ఒక బుక్స్ అన్నది ఒక ఆధార్గా నేను ఉంటున్నాను. అలాంటి టైంలో సోషల్ మీడియా అన్నది, అంటే కోవిడ్ అన్నది ఒక పాండమిక్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు చాలామంది ఒక మానసికంగా అయ్యో ఏమైపోద్దో, ఏం జరుగుతుందో, ఎప్పుడు పోతామో, ఎప్పుడు ఉంటామో అన్న ఒక టెన్షన్స్కి ఫీల్ అయ్యి చాలామంది టెన్షన్, అంటే కోవిడ్ కంటే ముందు టెన్షన్స్తో చాలామంది చనిపోయిన వారు ఉన్నారు. ఆ టైంలో నేనేమనుకున్నానంటే, అంటే ఒక మన లైఫ్లో టెన్షన్స్ అన్నవి చాలా కామన్. నాకు తెలిసి ప్రతి ఒక్కళ్ళ లైఫ్లో టెన్షన్ లేని వాళ్ళు అంటూ ఉండరు. ఆ టైంలో ఏంటంటే వీళ్ళకి ఒక మోటివేషన్ అంటూ ఇవ్వాలి. దానికి ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ అన్నది యూస్ చేసుకుంటే ఎలా ఉంటుంది అన్నది ఒక ఆలోచనతో నేను సోషల్ మీడియాలోకి ఎంటర్ అవ్వడం జరిగింది. ఆ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో నేను ఒక ప్రతి సాంగ్, అంటే ఒక సాంగ్ చేసినప్పుడు ఒక డైలాగ్ చేసినా సరే కింద ట్యాగ్ లైన్ ఇవ్వడం అనేది ఒకటి పెట్టుకున్నాను మోటివ్ లాగా అందరికీ. టెన్షన్స్ ఆర్ కామన్ ఇన్ లైఫ్, ఎంజాయ్ లైఫ్ విత్ చీజ్ విత్ యువర్ ఫ్యామిలీ అన్నది ఒక ట్యాగ్ లైన్ ఇవ్వడం అన్నది, అది మోటివ్ లాగా, స్లోగన్ లాగా తీసుకెళ్ళాలి దాన్ని సమాజంలోకి అన్నది ఒకటి పెట్టుకున్నాను నేను. ఆ ఆబ్జెక్టివ్ మీద మాత్రమే నేను సోషల్ మీడియా అన్నది టేకప్ చేయడం, అంటే ఆ ప్లాట్ఫామ్ తీసుకోవడం జరిగింది. మిగతా వాళ్ళు సోషల్ మీడియా దేన్ని తీసుకున్నారో నాకు తెలియదు, కానీ నేను మాత్రం నా ఆబ్జెక్టివ్ చాలా క్లియర్, ఒక సమాజానికి ఒక స్లోగన్, ఒక మోటివేషను అది ఇవ్వాలి అన్నది, మన ఒక సందేశం ఇవ్వాలి అన్నది మాత్రమే నేను తీసుకున్నాను. నాకు సేవకి గుర్తింపు వచ్చిందా అంటే వచ్చిందండి. ఎందుకంటే నేను సోషల్ మీడియా ద్వారా ఒక సోషల్ ఇన్ఫ్లుయెన్సర్గా ఎంతమందికి, అంటే సమాజానికి ఏ విధంగా ఉపయోగ, అంటే సమాజ సేవ అన్నది చాలా రకాలుగా చేయొచ్చు. నేను ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామ్ తీసుకున్నాను. బేసికల్గా నేను రీసెర్చ్ ఆర్టికల్స్ రాయడము, అవి బుక్స్లోకి మార్చుకోవడం, పబ్లిష్ చేయడము, దాని ద్వారా నేను అవార్డ్స్ తీసుకోవడం జరిగింది. అట్ ద సేమ్ టైము సమాజంలో ఒక ఇన్ఫ్లుయెన్సర్గా కూడా ఈ ఆర్టికల్స్ ద్వారా, రీసెర్చ్ ఆర్టికల్స్ ద్వారా, తర్వాత ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ద్వారా ఎంతమందిని మార్చగలిగాను అన్న దాని మీద కూడా నేను ఒక నామినేషన్ అంటూ వేయడం జరిగింది. అంటే మనం ఒక సేవ చేసామంటే దానికి గుర్తింపు అంటూ మనకు వచ్చిందంటే అవార్డు అన్నదే దానికి ముఖ్యం, మెయిన్ అవార్డు ద్వారానే మనకు ఒక సేవ చేసినందుకు గుర్తింపు అన్నది లభిస్తుంది. కాబట్టి అవార్డు ఏవైతే ఉన్నాయో ఆ కమిటీస్కి నేను నామినేషన్ వేసి దానిలో సెలెక్ట్ అయ్యి దాని ద్వారా నేను గుర్తింపు, అంటే ఒక అవార్డు అన్నది నాకు ఇవ్వడం ఒకటి కాదు, చాలా అవార్డ్స్ వచ్చాయో. సో యాజ్ ఎ సోషల్ ఇన్ఫ్లుయెన్సర్, రీసెర్చర్ ఆధార్గా, ఈ హ్యూమన్ రైట్స్ యాక్టివిస్ట్గా కూడా నాకు అవార్డ్స్ రావడం జరిగిందండి. ఈ విధంగా నేను సోషల్ మీడియా ప్లాట్ఫామ్ని తీసుకున్న తర్వాత నాకు ఇంచుమించు ఒక 2,09,000 ఫాలోవర్స్ ఉన్నారు ఈ రోజు వరకు. దీనిలో ఇంచుమించు ఒక 4 to 5% వరకు నా కాన్సెప్ట్ చాలా అంతవరకు నచ్చింది. వాళ్ళు ఇంప్లిమెంటేషన్ కూడా చేస్తున్నారు చాలామంది. అంటే నేను సోషల్ మీడియాలో మెసేజెస్ ఎక్కువ చూడను, నా నెంబర్ ఎవరి దగ్గర అయితే ఉంటుందో వాట్సాప్ ద్వారా వాళ్ళు చెప్తున్నారు నాకు, ఈ రోజున మిమ్మల్ని చూసి మేము ఇన్స్పైర్ అయ్యి, టెన్షన్స్ అన్నవి కామన్గా ఉంటాయి కాబట్టి ఫ్యామిలీతో హ్యాపీగా ఉండాలన్నది మేము నేర్చుకున్నాము, మేము ఇంప్లిమెంట్ చేస్తున్నాము అని చెప్తుంటే మాత్రం అంతా చేంజ్ చేయలేకపోయినా కనీసం ఒక 4 to 5% చేంజ్ వచ్చింది, నేను హ్యాపీ అన్నమాట. ఆల్మోస్ట్ చాలా వీడియోస్కి మిలియన్స్లో వ్యూస్ ఉంటాయి, లైక్స్ కూడా ఉన్నాయి. అదేవిధంగా ఇప్పుడు దానిలో హయ్యెస్ట్ అయితే 6.99 మిలియన్ వ్యూస్ ఉన్నాయి కొన్ని వీడియోస్కి. సో నేను ఆ విధంగా చాలా హ్యాపీ, నేను చాలామందికి రీచ్ అయ్యానని మాత్రం అనుకుంటున్నాను. 2026 నాటికి ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా అవార్డ్స్ తీసుకోవాలన్నదే నా మెయిన్ గోల్. అంటే సోషల్ మీడియా ద్వారా కూడా సమాజ సేవ చేయొచ్చు అన్నది అందరికీ తెలియచేయాలన్నది నా మెయిన్ గోల్, దాని ద్వారా అవార్డ్స్ తీసుకోవడం కూడా. థ్యాంక్ యూ.